మార్గంలో రసవత్తర పోరుకు తేలలేచింది. ముగ్గురు రామచంద్రులు పోటీకి సిద్ధమయ్యారు. వారిలో ఒకరు మంత్రి. టీడీపీ బీసీవై అభ్యర్థులు ఆ మంత్రి అరాచకాలనే ఎన్నికల ప్రచారంలో ఫోకస్ చేస్తున్నారు. గతంలో అధికార పార్టీ పెట్టించిన కేసులతో ఇబ్బంది పడ్డ నేతలు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత స్వేచ్ఛగా ముందుకు సాగుతున్నారు. వైసీపీ కేడర్ దాడులతో ఇంతకుముందు భయపడిన సైకిల్ పార్టీ శ్రేణులు ఇప్పుడు సై అంటే సై అంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు రామచంద్రులు ఎవరు? వారు పోటీ చేసే నియోజకవర్గమేది? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముగ్గురు రామచంద్రులు పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీ తరపున చల్లా రామచంద్రారెడ్డి అలియాస చల్లా బాబు, భారత చైతన్య యువజన పార్టీ బీసీవై అభ్యర్థిగా బోడే రామచంద్ర యాదవ్ బరిలో దిగుతున్నారు. దీంతో ఇక్కడ బిగ్ ఫైట్ జరగనుంది. ఈ స్థానం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడ్డాగా ముద్రపడిపోయింది. నియోజకవర్గంలో ప్రతిపక్ష నాయకుల ప్రాబల్యాన్ని తట్టుకోలేని పెద్దిరెడ్డి వికృత రాజకీయాలు చేశారనే విమర్శలున్నాయి. ప్రతిపక్ష నాయకుల అణచివేతే లక్ష్యంగా మంత్రి అనుచరవర్గం దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అరాచక శక్తులకు పోలీసులు అండగా నిలవడంతో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోయిందనే వాదనలున్నాయి. అలాంటి పుంగనూరు నియోజకవర్గంలో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతోంది. మంత్రి పెద్దిరెడ్డి వర్గం బాధితులైన చల్లాబాబు, బోడే రామచంద్ర యాదవ్ ఎన్నికల బరిలో దిగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ తర్వాత పొంగనూరుకు మారారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగుతున్నారు. మరోవైపు రొంపిచెర్లకు చెందిన టీడీపీ అభ్యర్థి చెల్లా రామచంద్రారెడ్డి 1983లో మొదటిసారి పీలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడే మళ్లీ పోటీకి దిగుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేత కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. ఇతని తాత సీకే నారాయణ రెడ్డి 1962లో సిపిఐ ఎమ్మెల్యేగా, తండ్రి ప్రభాకర్ రెడ్డి 1983, 1985లో పీలేరు నుంచి టీడీపీ శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇక బీసీవై అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ పొంగనూరు నుంచి రెండోసారి బరిలో దిగుతున్నారు. 2019లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి పాడి రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మరదలు అనీషారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పుంగనూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2 కిందట చల్లా రామచంద్రారెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. అంతకుముందు సమన్వయకర్తగా వ్యవహరించిన అనీషారెడ్డిని పూర్తిగా పక్కన పెట్టినట్టు విమర్శలు రాకుండా ఈ నేత భర్త శ్రీనాథరెడ్డికి తెలుగుదేశం రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించి కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించింది. సైకిల్ పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఓవైపు మంత్రి పెద్దిరెడ్డి పెట్టించిన అక్రమ కేసులపై పోరాడుతూనే మరోవైపు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గతేడాది ఆగస్టులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన పొంగనూరు అల్లర్ల ఘటనలో ఈ నేతపై హత్యాయత్నం కింద 7 నమోదయ్యాయి. ఆయనతో పాటు వందల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు కడప, మదనపల్లె, చిత్తూరు జైళ్లలో రిమాండ్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. మరోవైపు బీసీవై నేత రామచంద్ర యాదవ్ వై కేటగిరీ భద్రత మధ్య నియోజకవర్గంలో పర్యటించాల్సి వస్తోంది. వైసీపీ నేతల దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈ నేతకు రక్షణ కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అనే ప్రచారం జరిగింది. మొదటి జాబితాలో చల్లా రామచంద్రారెడ్డి పేరు లేకపోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. కానీ 2 జాబితాలో చల్లా రామచంద్రారెడ్డి పేరును టీడీపీ ప్రకటించింది. దీంతో బీసీవై అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ పరిణామాలతో మంత్రి పెద్దిరెడ్డి కంగుతిన్నారు. తాను టార్గెట్ చేసిన నేతలే ప్రత్యర్థులుగా మారడంతో టెన్షన్ పడుతున్నారట. టీడీపీ, బీసీవై అభ్యర్థులు మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు.
నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగి కేసులు పెట్టడంతో టీడీపీ బీసీవై క్యాడర్ గతంలో భయపడింది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందనే టాక్ నడుస్తోంది. ఇరు పార్టీల శ్రేణులు అధికార పార్టీని ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో తాడో పేడో తేల్చుకుంటామని చెబుతున్నాయి. సై అంటే సై అంటూ ముందుకు సాగుతున్నాయి. మరి పుంగనూరు నియోజకవర్గంలో మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.